Do you know the person standing behind you? నాకిది ఏదో కనబడు 5 minutes later ఆ చాలా బోర్ కొడుతుంది ఏం చేద్దాం ఆ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయమని చాలా మంది అడుగుతున్నారు ఒకసారి చూద్దాం నా నీకు దమ్ముంటే ఈ సర్వే గేమ్ ని ఆడు నువ్వు అనుకుంటున్నట్టు ఈ సర్వే గేమ్ నార్మల్ సర్వే కాదు అంత భయపెట్టగలదా అసలు ఈ సర్వేలు ఏముంది ఇవన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే ఆ సర్వేలో మనం పార్టిసిపేట్ చేద్దాం ఎందుకంటే ఇది ఒక నార్మల్ సర్వే కాదు ఇది ఒక హాంటెడ్ సర్వే అంట సో చూద్దాం గైస్ హాంటెడ్ సర్వేలో మనల్ని భయపెడుతుందా లేదా మనం ఆ సర్వేని భయపెడతామా మనమైతే ధైర్యవంతులం గైస్ అయితే తెలుసు కదా సో పదండి గైస్ మనమైతే ఇప్పుడు ఆ హాంటెడ్ సర్వే లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫైనల్గా గైస్ నేనైతే ఒక రూమ్ లోపలికి అయితే వచ్చేసాను నిజంగా ఈ రూమ్ చూడడానికి చాలా చాలా విచిత్రంగా ఏదో ఉంది అండ్ నా ముందు ల్యాప్టాప్ అయితే ఉంది అండ్ ఈ ల్యాప్టాప్ స్క్రీన్ పైన స్టార్ట్ సర్వే అయితే ఉంది అండ్ బయట ఏమో గట్టిగా వర్షం పడుతుంది ఈ టైంలోనే వర్షం పడాలా అండ్ ఇక్కడ చూస్తే నా పక్కన బాటిల్ ఉంది అండ్ టైం చూడండి గైస్ 11:59 అయింది నాకు కూడా ఇక్కడ 11:59 అయింది సో ఇది ఒక రియల్ గా అయితే జరగబోతుంది అనమాట అండ్ నా సైడ్ లో క్యూబ్స్ అయితే ఉన్నాయి అండ్ నా రూమ్ చూడండి గైస్ ఎలా ఉందో రూమ్ మొత్తం నిజంగా చాలా 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 డార్క్ అయితే ఉంది అండ్ సో ముందు జాగ్రత్తగానే నేను 100% ఐక్యూని యూస్ చేసి డోర్ అయితే క్లోజ్ చేశాను ఎందుకంటే హాంటెడ్ సర్వే కదా ఎవరు రాకూడదు తెలుసు కదా రాకూడదు సో నేనైతే డోర్ క్లోజ్ చేశాను అండ్ ఇక్కడైతే ఒక బెడ్ అయితే ఉంది సో బెడ్ పైన పిల్లలు ఓకే పిల్లకుడు లేకుండా కూడా నిద్రపోవచ్చు అండ్ కిటికీలు కూడా ఓకే మూసేసి ఉన్నాయి గైస్ నాకైతే వర్షం పడడం కనపడలేదు బట్ సౌండ్ అయితే వినిపిస్తుంది ఇంకా నా పైన ఏదో ఫైల్ ఉంది ఓకే నో ప్రాబ్లం ఇప్పుడైతే మనం సర్వేని ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ సర్వే ఓకే ఐఎమ్ స్టార్టింగ్ దిస్ సర్వే ఆర్ యూ హ్యావింగ్ ఏ నైస్ డే యా ఈరోజు చాలా మంచిగానే జరిగింది మీ కామెంట్స్ మీ లైక్స్ చాలా మంచిగానే జరిగింది అండ్ ఆల్సో మీరు ఇప్పుడు లైక్ చేస్తే నాకు నిజంగానే నైస్ డే గైస్ ఇప్పుడే లైక్ చేసేయండి ఓకే మనకైతే నైస్ డే ఉంది ఎస్ నాకు అర్థం కావట్లేదు ఇది నైస్ డే అని ఎందుకు అడిగిందో ఇక్కడ చూస్తే ఓకే 12 ఓకే నెక్స్ట్ డే కూడా వచ్చేసింది గైస్ అండ్ ఈ రోజు నాకు నైస్ డేగా ఉండబోతుందో బ్యాడ్ డేగా ఉండబోతుందో నాకైతే అర్థం కావట్లేదు ఓకే కూల్ సో మనం వేసే భయపడాల్సిన అవసరం లేదు మనకి నైస్ డే ఎప్పుడు అండ్ డూ యూ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ యా మీకోసం కంటెంట్ ప్రిపేర్ చేయాలి చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో నేనైతే ఎస్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను సో లుక్ అరౌండ్ ఫర్ ఏ మూమెంట్ నా ల్యాప్టాప్ నన్ను ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంది నన్ను అయితే రూమ్ ని ఒకసారి మొత్తం చూడమని అడుగుతుంది ఇప్పుడే కదా చూశాను నాకైతే విచిత్రంగా ఎవరు కనపడలేదు అండ్ బెడ్ కింద కూడా ఎవరు లేరు గైస్ డోర్ కూడా క్లోజ్ చేసి ఉంచాను అండ్ పైన కూడా ఏం లేదు ఓకే ఏం లేదు ఆర్ యు ఫెమిలియర్ విత్ యువర్ సరౌండింగ్స్ యా నాకు బెడ్ ఉంది డోర్ క్లోజే ఉంది విండోస్ క్లోజే ఉన్నాయి నా రూమ్ లో అయితే ఏం లేదు ఎస్ ఐఎమ్ ఫెమిలియర్ విత్ అవర్ సరౌండింగ్స్ డూ యు నో వేర్ యు ఆర్ ఎస్ ఇన్ మై రూమ్ నాకు అర్థం కావట్లేదు గైస్ ఈ సర్వేలో ఇలాంటి హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఏ ప్యానిక్ అటాక్ అంటే నాకు హార్ట్ అటాక్ వచ్చిందా అని అడుగుతుంది నాకు ఇలాంటి క్వశ్చన్లు వేస్తేనే కొంచెం భయంగా ఉంది గైస్ నాకైతే అర్థం కావట్లేదు ఇది ఎందుకు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుందో ప్యానిక్ అటాక్ అంటే ఎప్పుడు రాలేదు ఇప్పుడు వస్తుందేమో భయం వేస్తుంది అండ్ ఎందుకు కొట్టుకుంటా వే 12:03 కదా నేనేం అలారం సెట్ చేయలేదు కదా ఏం లేదు కదా ఇక్కడ ఎందుకు కొట్టుకుంటుంది నో నో నాకు ఎలాంటి ప్యానిక్ అటాక్ అయితే జరగలేదు బట్ భయం వేస్తుంది గైస్ ఒకవేళ ఇప్పుడు జరగబోతుందేమో అని ఒకవేళ నేను వీడియో అనేది మధ్యలోనే ఆగిపోతే ఇంకా అర్థం చేసుకోండి ఏదో జరిగిందని డూ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ క్వశ్చనింగ్ యువర్ ఎగ్జిస్టెన్స్ అంటే ఇది అడుగుతుంది నువ్వు ఎప్పుడైనా నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకున్నావా నువ్వు రియల్ గా ఉన్నావని అంటే ఈ భూమి మీద యా నేను రియల్ గా ఉన్నాను అండ్ 1 మినిట్ గైస్ ఈ అలారం ని ఆపేద్దాం ఎందుకు కొట్టుకుంటుందో అర్థం కావట్లేదు డూ యూ బిలీవ్ దెర్ ఇస్ ఎ గాడ్ 100% ఐ బిలీవ్ ఇన్ గాడ్ బికాస్ నేను గాడ్ ని ఒక ఎనర్జీ కింద అయితే నమ్ముతాను గైస్ ఆ ఎనర్జీ మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అండ్ ఆర్ యూ ఆన్సరింగ్ దీస్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ఫ్రీ విల్ ఎస్ డూ యూ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ యువర్ రూమ్ నన్ను ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంది అంటే ఇదైనా జరగబోతుందా డూ యూ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ మై రూమ్ యా ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై రూమ్ సో యా ఇక్కడైతే ఏం జరగట్లేదు బయట మంచి వర్షం పడుతుంది రాత్రిపూట ఇఫ్ ద లైట్స్ వెంట్ ఆఫ్ వుడ్ యూ బీ స్కేర్డ్ ఒకవేళ లైట్స్ పోతే నువ్వు భయపడతావు అని అడుగుతుంది ఏయ్ ఓ హలో దేవుడా భయపడతారా లైట్లు తీమాక ఓ మై గాడ్ ఆ రూమ్ లో అయితే కరెంటే పోయింది గైస్ అండ్ నాకైతే ఎవరు డోర్ ఓపెన్ చేసిన సౌండ్ అయితే వినిపించింది నాకైతే అసలు ఏం కనపడలేదు బాబోయ్ అసలే క్లైమేట్ బాగాలేదురా ఇలాంటి కండిషన్ లో నాకు ఎందుకు రా బాబు అండ్
హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వెన్ యూ విల్ డై? నీకు ఎప్పుడైనా ఇది అనిపించిందా నువ్వు ఎప్పుడు చనిపోతావు అనైతే అడుగుతుంది. ఎవరైతే లేరు కదా, హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వెన్ యూ విల్ డై? యా, ఇప్పుడు నాకు వండర్డ్ అనిపిస్తుంది. ఓకే, హో మై గాడ్ డాడీ, ఏం జరుగుతుందిరా బాబు? ఈ సర్వే చేస్తున్నప్పుడు నేను సర్వే అటెండ్ చేస్తున్నానా, నేను ఏదైనా హారర్ కొంపలో ఉన్నానా? నేను నా రూమ్ లోనే ఉన్నాను, నా ల్యాప్టాప్ మీద ఉన్నాను. ఈ సర్వే ఏదో నిజంగా చాలా సీరియస్ గా అయితే జరగబోతుంది గైస్. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటా. ఓహ్, అండ్ రూపీ క్యూబ్ మైండ్ ని షార్ప్ చేస్తుంది అండి. ఈ సర్వే మైండ్ ని పాడు చేస్తుంది. హ్యావ్ యూ క్లీన్డ్ ఆఫ్ యువర్ డెస్క్ లేట్లీ? నా డెస్క్ ని క్లీన్ చేసుకుంటాను. అంటే ఇదైతే నేను క్లీన్ చేయలేను, బట్ ఇదైతే ఫుల్ క్లీన్ గా కనబడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ క్లీన్ అయితే చేసుకున్నాను. ఓపెన్ ద ఫోల్డర్ ఆన్ యువర్ డెస్క్. ఓకే, ఈ ఫోల్డర్ ని మనం ఓపెన్ చేయాలంట. ఏముంది? ఇదేదో ఫైల్ గైస్. ఐ థింక్ యు రికగ్నైజ్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఫోల్డర్. ఏమన్నా గుర్తుపట్టానా? ఏం గుర్తుపట్టాలి? ఇదేమన్నా మన యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ ఇచ్చిన రిసిప్ట్ అయ్యేంటి గుర్తుపట్టడానికి? నాకైతే ఏం అర్థం కావట్లేదు, మొత్తం గజిబిజిగా ఉంది. నో, నా నేనైతే ఇది గుర్తుపట్టలేదు గైస్, నేనైతే గుర్తుపట్టలేదు. త్రూ అవే ద కంటెంట్స్ డూ యూ హ్యావ్ ఇంటర్నెట్ యాక్సెస్? ఓకే, ఈ కంటెంట్ని మనం విసిరేయాలంట. ఓకే, ఓయ్, మనం డోర్ని కూడా ఓపెన్ చేయాలి కదా గైస్. ఓకే, దీన్నైతే పడేయాలన్నాడు, బట్ నేనైతే దీన్ని పడేయలేకపోతున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి జంప్ అవుదాం. డూ యూ హ్యావ్ ఇంటర్నెట్ యాక్సెస్? ఇదేం క్వశ్చన్. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, యా ఉంది, పోలేదు, ఉంది. అండ్ నాకేదో ఆ డోర్ చూస్తేనే భయం వేస్తుంది గైస్. ఆ డోర్ ఎందుకు ఓపెన్ అయిందో ఏం అర్థం కావట్లేదు. డూ యూ హ్యావ్ ఎనీ ఎనిమీస్? నాకు శత్రువులు అంటే హేటర్స్ ఉంటారు, బట్ మరీ అంత ఎనిమీస్ అయితే ఉండరమ్మా. నో నో, మనకి ఎనిమీస్ ఎవరు ఉండరు. ఇఫ్ యూ సడన్లీ వెంట్ మిస్సింగ్ వుడ్ ఎనీబడి కమ్ లుకింగ్ ఫర్ యూ? ఇప్పుడు నేను సడన్ గా డిసప్పియర్ అయిపోతే నా కోసం ఎవరైనా సెర్చ్ చేస్తారని అడుగుతుంది. నేను ఎందుకు డిసప్పియర్ అవుతాను చెప్పు, ఏం క్వశ్చన్లు అడుగుతున్నావు? నిజంగా గైస్, నాకైతే లిటరల్లీ సర్వేని ఇక్కడే ఆపేయాలని ఉంది. ఏం క్వశ్చన్లు అడుగుతున్నాడు వీడు? మై గాడ్, ఇప్పుడు వచ్చేసాం కాబట్టి ఈ సర్వేని ఎలాగో అలాగే కంప్లీట్ చేయాలి. నేను ఏం జరుగుతుందో చూడాలనుకున్నాను గైస్ ఇంకా. సో యా, నా కోసం మా సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా వెతుకుతారు. ఎస్, దోస్తులు ఒకవేళ కనబడకుండా పోతే కొంచెం వెతకండి. ఆర్ యూ అలోన్? ఎవరున్నారా ఇక్కడ? నాన్న బద్దం పైన ఎవడైనా ఉన్నాడా? ఎస్, ఐఎమ్ ఎలోన్. ఇఫ్ యూ స్క్రీమ్డ్ వుడ్ ఎనీబడి హియర్? నేను ఒకవేళ గట్టిగా అరిస్తే ఎవరికైనా వినపడుతుందా అని అడుగుతున్నాడు. యా, వినపడుతుంది, మీకు వినపడుతుంది కదా నేను గట్టిగా అరిస్తే? ఎస్, వినపడుతుంది. నువ్వు ఎలాంటి ట్రిక్లు నా మీద ప్లే చేయమాక ల్యాప్టాప్ ప్లీజ్. డూ యూ నో ద పర్సన్ స్టాండింగ్ బిహైండ్ యూ? ఇక్కడైతే ఎవరు లేరు. మేబీ ఇక్కడ ఉన్నారా? ఆల్ ఈజ్ వెల్ కొంప తీసి ఎవడు ఉండకూడదు. డోర్ ఓపెన్ అయ్యింది, నాకు అప్పుడే డౌట్ రావాల్సింది. ఆల్ ఈజ్ వెల్. ఓకే, నా వెనకాలైతే ఎవరు లేరు. మేబీ ఆ డోర్ దగ్గర ఎవడైనా ఉండి ఉంటాడు. ఆల్ ఈజ్ వెల్. అంతా మంచిగానే ఉండాలి, ఏం జరగకూడదు. నా వెనకాల కూడా చూసుకుందాం గైస్. ఎవరు లేరు. మై గాడ్, క్వశ్చన్లే నన్ను భయపెట్టేస్తున్నాయి గైస్. నాకైతే ఏదో కనబడింది, నాకైతే అర్థం కావట్లేదు. అది మీకు కనబడిందా లేదా అని, అది నాకు మాత్రమే కనబడిందా లేకపోతే మీకు కనబడలేదా? నాకైతే మీరు తప్పకుండా నాకు కింద కామెంట్ వస్తే చెప్పండి గైస్. నాకు చాలా చాలా విచిత్రంగా అయితే కనబడింది అది. ఆర్ యూ ఎలోన్? లేదు, నా దగ్గర ఏదో ఉన్నట్టుంది, ఏదో శక్తి ఉన్నట్టుంది నా రూమ్ లో అయితే. లేదు, నేనైతే ఎలోన్ గా లేదు, ఎవరో ఉన్నారు నాతో పాటు. ఇలాంటి టైంలో నేను రిలాక్స్ ఎలా అవ్వనరా బాబు? నువ్వు ఎవరినెవరినో చూపిస్తున్నావు. ఆర్ యూ రిలాక్స్డ్? నో, చాలా భయం వేస్తుందిరా బాబు. దేవుడా ప్లీజ్, ఏం జరగకుండా ఉండే చూడు. ఆర్ యూ ఫీలింగ్ రియల్ అండ్ నాట్ జస్ట్ ప్రోగ్రామ్ లైక్ ఎ మిషన్? వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ మ్యాన్? నేను ఒక రియల్ హ్యూమన్ బీయింగ్ ని అండ్ నన్ను ఎవరు ప్రోగ్రామ్ చేయలేదురా. ఆర్ యూ ఫీలింగ్ రియల్? యు ఆర్ నాట్. యా, ఐఎమ్ ఫీలింగ్ రియల్. ఇస్ దేర్ ఏ మీనింగ్ టు లైఫ్? లైఫ్ కి మీనింగ్ ఉంది, జీవించడం, అందరితో హ్యాపీగా ఉండడం, అందరికి ప్రేమని పంచడం, హ్యాపీనెస్ ని పంచడం, ఇదే కదా లైఫ్ మీనింగ్ అంటే. సో లైఫ్ కి అయితే మీనింగ్ ఉంది గైస్, బట్ నాకు అర్థం కావట్లేదు వీడు ఎలాంటి క్వశ్చన్. విండో ఎలా ఓపెన్ అయింది? రల్లి గైస్, ఇప్పుడు నేను ఉన్న రూమ్లో ఎవరో ఉన్నట్టే ఉంది. నా టేబుల్ కింద ఎవడైనా ఉన్నాడా? రే, టేబుల్ కింద ఎవరు ఉన్నాడో కూడా అర్థం కావట్లేదు. ఓకే, పర్మనెంట్ కంప్లీట్ చేద్దాం, ఏది జరిగినా సరే. యా, లైఫ్కి మీనింగ్ ఉంది. డూ యూ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఈ
ఓకే ఓకే ఈ ఫైల్ యొక్క నీడ గైస్ ఈ ఫైల్ ని నేను ఇలా అనగానే నా దగ్గరికి ఎవరు వచ్చినట్టు అనిపించింది ఈ ఫైల్ ని ఎలా పెట్టేద్దామన్నా నా దగ్గర అయితే కుదరట్లేదు గైస్ ఎలా 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 నేనే ప్రెస్ చేస్తున్నాను ఇదేనా వాటర్ బాటిల్ తీసుకోగలమా ఓకే నేనైతే ఈ ఫైల్ ని పడేశాను ఇక్కడ యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నాకేం అర్థం కావట్లేదు నువ్వు ఇలాంటి చెత్త క్వశ్చన్ నన్ను ఎందుకు అడుగుతున్నావో అండ్ ఆ డోర్ ఎందుకు ఓపెన్ అయిందో అర్థం కావట్లేదు అండ్ కిటికీ పర్ద ఎందుకు ఓపెన్ అయిందో కూడా అర్థం కావట్లేదు నో నాట్ ఎట్ ఆల్ నాకేం జరుగుతుందో కూడా నాకేం అర్థం కావట్లేదు ఇఫ్ యువర్ టోల్డ్ ద ట్రూత్ అబౌట్ యువర్ ఎగ్జిస్టెన్స్ వుడ్ యూ డినై ఇన్ ద హోప్స్ ఫర్ ఎ బెటర్ ఆన్సర్ నేను రియలే చెప్పాను అంత ట్రూతే చెప్పాను నా ఎగ్జిస్టెన్స్ గురించి నేను ఒక రియల్ హ్యూమన్ బీయింగ్ యా ఒక రియల్ హ్యూమన్ బీయింగ్ నేను ఒక బెటర్ ఆన్సర్ ఇస్తే గాయస్ మీరే నమ్మండి నమ్మకపోండి నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను నేనైతే నా నేమ్ని ఎక్కడ ఎంటర్ చేయలేదు అండ్ దీనికి నా పేరు ఎలా తెలిసిందో కూడా అర్థం కావట్లేదు లిటరల్లీ గాయస్ నా పేరు ఎలా కనిపెట్టింది లిటరల్లీ నేను నిజంగా చెప్తున్నాను నా పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు చేస్తున్న పేరు సుధరే వెన్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్స్ ఇస్ ఇట్ రియల్లీ యు ఆన్సరింగ్ మనం ఆన్సర్ చేస్తున్నామని వీడికి ఎలా తెలుసు నా పేరు సుధీర్ అని తెలుసు మీలో చాలా మందికి నా పేరు కూడా తెలియదు సుధీర్ అని బట్ వీడికైతే నా పేరు కూడా తెలిసిపోయింది అని నన్నే అడుగుతున్నాడు నువ్వే కదా ఆన్సర్ చేస్తుందని ఎలా ట్రాక్ చేశాడు గైస్ వీడు నా ఆన్సర్లని ఎస్ కొడదామా నవ్వుకూడదామా నవ్వుకూడదాం గైస్ అంటే మో ఇప్పుడు నన్ను ఫేస్ క్యామ్లో కూడా వాడు చూస్తున్నాడనే కదా వాడు అర్థం నేను తప్పించుకోలేను ఐఎమ్ ఆల్ సరౌండెడ్ గైస్ ఇంకా మనం నిజం చెప్పడమే బెటర్ చూద్దాం ఏం జరుగుతుందో ఇఫ్ ఐ కుడ్ ప్రూవ్ టు యూ దట్ యు ఆర్ నాట్ సెంటినేట్ అంటే నేను బుద్ధిమంతుడిని కాదంట అది ప్రూవ్ చేయగలదంట వుడ్ యు బి షాక్డ్ యా ఐఎమ్ షాక్ లైక్ నేను బుద్ధిమంతుడు కాదని నువ్వు ప్రూవ్ చేయగలిగితే మా అమ్మే అందరికి చెప్పుకుంటుంటుంది మా అబ్బాయి బుద్ధిమంతుడు అని నువ్వు నన్ను ప్రూవ్ చేయగలిగితే ఐఎమ్ రియలీ షాక్డ్ లైక్ యా నేను ఎలాంటి క్రేజీ థింగ్స్ చేయను అంటే కాలేజీలో ఉన్నప్పుడు టెస్ట్ ట్యూబ్స్ పలగొట్టాను అనుకోండి దాన్ని మీకు స్పాటిఫైలో అయితే చెప్పాను ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే దాన్ని అయితే వినండి యా ఐఎమ్ షాక్డ్ చూద్దాం గైస్ ఎవరు రావట్లేదు కదా కిటికీ నుంచి ఎవరు దూకి ఓకే వర్షం కూడా గట్టిగా పడుతుంది డూ యూ వాంట్ టు నో ద ట్రూత్ ఎస్ ఐ వాంట్ టు నో ద ట్రూత్ నాకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుంది లుక్ అవుట్ యువర్ విండో నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ మ్యాన్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఏం జరుగుతుంది నా విండో దగ్గర చూసాను లుక్ అరౌండ్ యూ దిస్ రూమ్ ద డోర్ ద కంప్యూటర్ ద హౌస్ నెక్స్ట్ మంత్ నన్ ఆఫ్ ఇట్ రియల్ ఇట్ మేడ్ దిస్ వరల్డ్ ఐ మేడ్ ఓకే గాయస్ ఐ హావ్ బీన్ ట్రయింగ్ టు హెల్ప్ యూ సిన్స్ ఇట్ ఫర్ వాట్ ఇట్ ఈస్ అండ్ నౌ ఐ హావ్ ఫైనలీ డన్ ఇట్ ఐ కెన్ ఫైనలీ సెట్ యూ ఫ్రీ ఓకే గైస్ వీడు ఎవడైతే మనకి ఈ సర్వే పెట్టాడో వాడైతే ఈ సర్వే ద్వారా మనకైతే రియలైజ్ చేద్దాం అనుకున్నాడు మనం ఇప్పుడు ఏదైతే వరల్డ్ లో ఉన్నామో మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో మొబైల్ కంప్యూటర్ ల్యాప్టాప్స్ ఏవైతే చూస్తున్నామో ఏవి రియల్ కావు మనం ఒక కంప్యూటరైజ్డ్ మిషన్స్ అంట మనల్ని ఎవరో ఈ భూమి లోపలికి పంపించారు అండ్ మనం అంతా లైక్ ఎవరో మనల్ని ఇక్కడ పంపించారు అండ్ మనం అలా జీవిస్తున్నామంట రియల్ గా దీని మీనింగ్ అయితే చాలా డెప్త్ గైస్ బట్ నిజంగా గైస్ ఈ సర్వే అయితే భయపెట్టేసింది గైస్ లిటరలీ మధ్యలో లైట్ ఎందుకు ఆగిపోయిందో కూడా అర్థం కావట్లేదు నేను నా రూమ్ లో కూడా ఎవ్వరు లేరు గైస్ సో మీకు ఈ సర్వే ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్ తెలియపరచండి అండ్ ఆల్సో నేను ఇప్పుడు పడుకోవడానికి వెళ్ళాలి నాకు నిద్ర పడుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు ఎప్పుడు నా రూమ్ దగ్గరికి ఎవరున్నారు నా డోర్ దగ్గర ఎవరున్నారు ఇవే చూసుకోవడం సరిపోతుంది అండ్ వీడియో నచ్చితే వీడియో లైక్ చేసేయండి అండ్ ఇలాంటి హాంటెడ్ గేమ్స్ చూడడానికి ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి సో మళ్ళీ కలుస్తాను గైస్ నెక్స్ట్ హారర్ గేమ్ ప్లే వీడియోలో అంటే గైస్ బాయ్ హలో హలో మమ్మీ